సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో టీపీసీ చీఫ్ ఉత్తమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హుజూర్నగర్లో జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రనే మలుపు తిరగబోతోందని పేర్కొన్నారు. తెరాస నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని గలీజ్ రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్ర దేశ స్థాయిలో జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తామని, అవినీతి అరాచకానికి అధర్మానికి ధర్మానికి న్యాయానికి మధ్య పోరాటం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై తెరాస నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైలపాలు చేస్తున్నారని, డబ్బులతో కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారని, కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ మండిపడ్డారు. మీలాగా మీ అయ్యా, నువ్వు, మీ చెల్లెలు, మీ బావ, ఇంకో బావ, ఇంకో బావ అట్లా కాదు. నేను పద్మావతి మా జీవితాన్ని ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసిన, ఇక్కడ అందరు తెలుసు, మాకు వేరే కుటుంబం, పిల్లలు కూడా లేరు. మేము మా సర్వస్వం త్యాగం చేసి ఈ ప్రాంత ప్రజలకి మా జీవితం అంకితం చేసినాం. మేము సచ్చే వరకు నిబద్ధతతో, నిజాయితీతో, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తాం. మీలాగా మీ ఒక అంకుల్ని పెట్టి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తలేవు. మేము రాజకీయాలని ఒక త్యాగస్ఫూర్తితో చేస్తున్నాం. మా ఆస్తులు, మా ఆరోగ్యాలు, మా కుటుంబ జీవితం మొత్తం కూడా త్యాగం చేస్తూ ప్రజా జీవితంలో పనిచేస్తున్నాం. హుజూర్ నగర్ లో ఏ ఒక్క మనిషి అడగండి, ఏ టీఆర్ఎస్ కార్యకర్త అడగండి, ఉత్తమ్ కుమార్ ఎటువంటి మనిషి? హుజూర్ నగర్ ప్రాంతానికి మీరు 6 ఏళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఏం చేసిందని మీరు ఓట్లాడుతున్నారు. మేము 4000 ఇండ్ల కాలనీ మొదలు పెడితే 2014లో ఏడాగిందో ఆడనే ఆగింది. మేము 50 కోట్లతో మట్టపల్లి బ్రిడ్జ్ కడితే మీరు 50 లక్షలతో అప్రోచ్ రోడ్ వేయలేక ఆగింది. హుజూర్ నగర్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మేము మంజూరు చేసినాం. హుజూర్ నగర్ లో 100 పడకల హాస్పిటల్ మేము మంజూరు చేసినాం. హుజూర్ నగర్ లో ఉన్న బిల్డింగ్లన్నీ, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, అన్ని బిల్డింగ్లు మేమే కట్టించినాం. సుమారు 2014 కంటే ముందు 30,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి కృష్ణానదిపై లిఫ్ట్లు ఏర్పాటు చేసినాం. మీకు ఆలోచన రాకముందే మేము కృష్ణానది నుంచి హుజూర్ నగర్ టౌన్ కి కృష్ణానది తీసుకొచ్చినాం. అన్ని మండలాల్లో కొత్త సబ్స్టేషన్లు కట్టించినాం. అన్ని ఊర్లకి కొత్త రోడ్లు వేయించినాం. మీరు వచ్చినాక మీరు ఒక్క పని చేసినట్టు చూపించండి. ఏ మొహం పెట్టుకొని వచ్చి మీరు ఓట్లాడుతున్నారు? పెద్ద పెద్ద మాటలు పోసుకోవడం తప్పితే క్షేత్రస్థాయిలో మీరు ఏమైనా పనిచేసిండ్రా? మా గురించి చులకన మాట్లాడుతున్నారు. నేను హుజూర్ నగర్ ప్రజలకు కూడా నేను అపీల్ చేస్తున్నా, నన్ను అవమానపరిచే విధంగా, అణచివేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది.